ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో పెరల్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన తడి చెత్త పొడి చెత్త సేకరణ చేసే రెండు ఆటోలను కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేదర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కందుకూరు మున్సిపాలిటీ 60 కిలోమీటర్స్ ఉండడం వల్ల వచ్చిన ఆదాయ వనరులు సంపూర్ణంగా సరిపోయే పరిస్థితి లేదని, శానిటేషన్ వర్కర్ సంఖ్య పెరుగుతుందని, మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతున్నాయని, ఆదాయం సరిపోవడం లేదని వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో ఫెరల్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున శివకుమార్ రెడ్డి తడి చెత్త పొడి చెత్త సేకరణ చేసే రెండు వాహనాలను ఇచ్చారని, వీటి విలువ 12 లక్షలు ఉంటుందని, గతంలో టీఆర్ఆర్ కాలేజీకి 10 లక్షలు విలువ చేసే కంప్యూటర్లు ప్రింటర్లు మొదలైనవి ఇచ్చారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఇది ఒక ప్రక్రియ అయితే, మున్సిపాలిటీలో మనకి విస్తీర్ణం పెరిగిన దానివల్ల 60 స్క్వేర్ కిలోమీటర్స్ పైన ఈరోజు కందుకూరు మున్సిపాలిటీ ఉంది. ఈ 60 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉండే ఈ కందుకూరు మున్సిపాలిటీకి మనకు వస్తున్న ఆదాయ వనరులు ఏవి కూడా సంపూర్ణంగా సరిపోయే పరిస్థితి కాదు. మనకు ఒక పక్క శానిటేషన్ వర్కర్ సంఖ్య పెరుగుతూ ఉంది, మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంది, మరి లైటింగ్ నిర్వహణ ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. అన్ని విభాగాల్లో కూడా ఈ విస్తీర్ణ పెరుగుదల వల్ల ప్రభావం చూపిస్తూ ఉంటే, పెరుగుదల విస్తీర్ణం వల్ల ఆదాయం అనేది మనకి ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా మనకి చేకూరలేదు. పోగా గత బకాయిలే సుమారుగా 2 కోట్ల వెహికల్స్ని మనం ఈరోజు ప్రైవేట్ డిస్టిలరీస్ వారి యొక్క సౌజన్యంతో, సహకారంతో, ఆర్థిక సహకారంతో మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. కంపెనీ తరఫున ఈరోజు శివకుమార్ రెడ్డి గారు ఈ వాహనాన్ని మన మున్సిపల్ కమిషనర్ గారికి, మనోహర్ గారికి అందజేసేందుకు వారిని ఆహ్వానించడం జరిగింది. వారు ఇష్టం లేకపోయినా కూడా కోరిక మేరకు వీటికి రావటం, మరి గతంలో కూడా దీనికన్నా ముందు మనకి టీఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి మనం అడిగిన వెంటనే మరి కంప్యూటర్స్ కూడా, స్కానర్లు, ప్రింటర్లు ఇవన్నీ కూడా మనకు అక్కడ సుమారు 10 లక్షల రూపాయల పైచలకు వస్తువులను మనకు అక్కడ అందించారు. మరి ఈరోజు ఇక్కడ కూడా 12 లక్షల రూపాయలకు మనకి వాహనాలు అందించడం అనేది చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎక్కడా కూడా ఒకరోజు కూడా మనకి ఆలోచించుకునే వ్యవధి కూడా తీసుకోకుండా అడిగిన వెంటనే వీటన్నిటినీ కూడా మనకు సమకూర్చినందుకు ప్రైవేట్ డిస్టిల్ తీసుకు ప్రవేశించే యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వకంగా, నా నియోజకవర్గ ప్రజల తరఫున, కందుకూరు పట్టణ ప్రజల తరఫున వారికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు వస్తున్న కంపెనీలు, మనకి టీఆర్ఆర్ గవర్నమెంట్ మరికొన్ని కంపెనీలు కూడా ముందుకు వచ్చినాయి. వాళ్ళ సిఎస్ఆర్ నిధులు ఈ ప్రాంతానికి చెందిన కంపెనీలు కాకపోయినా కూడా ఒక నమ్మకం, ఒక అభివృద్ధికి ఒక మార్పు కింద కందుకూరు ఖచ్చితంగా జరుపుతారు అనే ఒక ఆలోచన ఉండబట్టి మనకి వాళ్ళు దాదాపు 71 లక్ష రూపాయలు మన కందుకూరు టీఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి వితరణ చేశారు. దీంట్లో కేవలం 100,000-150,000 రూపాయల లోపలనే మనకి స్థానికంగా పూర్వ విద్యార్థులు మనకు అందించిన సాయం, మిగతాదంతా కూడా కార్పొరేట్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో చుట్టుపక్కల మన నియోజకవర్గాన్ని ఆనుకున్న నియోజకవర్గాల్లో వాళ్ళు సౌజన్యంతో ముందుకు వచ్చి మన ప్రాంత అభివృద్ధికి సహకరించడానికి వారిని మనస్ఫూర్తిగా అభినందించుకుంటూ ఉన్నాను. మరి ఇటువంటి కార్యక్రమాలు కందుకూరు మున్సిపాలిటీకి తొందరలోనే మనకి మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక జేసీబీని, ఒక ట్రాక్టర్ని, ఒక ఫాగింగ్ మిషన్ని, ఈ మూడింటిని కూడా వారు ఎంపీ ల్యాడ్స్ నుంచి వాటిని మనకి ఏర్పాటు చేస్తామని, ఎంపీ ల్యాడ్స్ డబ్బులు కూడా సిద్ధంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర, అవి మన దగ్గర నుంచి గతంలో వాడకుండా 2016 నుంచి వెనక్కిపోయిన డబ్బులు అవి, వీటన్నిటిని కూడా వారు దృష్టికి తీసుకుపోయినా వెనువెంట వారు స్పందించి వాటికి సంబంధించిన